బట్ పిల్లలకి ఏముంటుంది కనుక, కానీ పిల్లల్లో పెద్దవాళ్ళు నేర్పినటువంటి సంస్కార భావాలు, ఎవరైనా కొంచెం అవసరంలో ఉంటే ఆ అవసరాల్ని మనకి తగిన విధంగా మనకి అనుకూలించే విధంగా వాళ్ళ అవసరాలను తీర్చడం సాయం అవుతుంది. అది పెద్దదా చిన్నదా అన్నది కాదు, ఆ సాయమే దైవం అన్నటువంటి నానుడి నిజం చేయటానికి ఇటువంటి సాయాలు ఎప్పుడు అవసరం వచ్చినా ఎవరికి అవసరం వచ్చినా చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఉండాలి అని పిల్లలకి పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి ఆ సంస్కార భావాలే ఇక్కడ ఈ వాచ్మ్యాన్ వెంకటరావుకి ఆ కుర్చీ ఇవ్వటం అనేటువంటి సందర్భం జరిగింది. ఒక మంచి సాయం. ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు చాలామంది ఒక రకంగా పెద్దవాళ్ళనే మనం నిందించాలి. చిన్నపిల్లలు, కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మనం చూస్తే కనుక గమనిస్తే ఎక్కడైనా దారిన పోయేటువంటి వ్యక్తులు కనిపిస్తే, బికారులు కనిపిస్తే, భిక్షగాళ్ళు కనిపిస్తే, లేనివాళ్ళు కనిపిస్తే, అనాథులు కనిపిస్తే వాళ్ళని అంతో ఎంతో సాయం చేస్తూ వాళ్ళకి అట్లీస్ట్ ఆహార పొట్లమైన ఒకటి అందించి తద్వారా సాటిస్ఫై అవుతున్నటువంటి యువతి యువకులు ఈరోజు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. అయితే పెద్దవాళ్ళని నిందించడం అని ఎందుకంటున్నాను అంటే, ఈరోజు 60లు దాటిపోయి 70ల మధ్యలో ఉన్నవాళ్ళు మహా అయితే భగవంతుడిచ్చిన ఆయుష్ ఉంటే ఇంకో 20 ఏళ్ళు బతుకుతారు. అది కష్టం కానీ బతుకుతారు అని పాజిటివ్గానే ఆలోచించి అనుకోవచ్చు. ఆ 20 ఏళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వైద్య ఖర్చులకి, వాళ్ళ ఆహార ఖర్చులకి వాళ్ళ పిల్లలు చూడకపోయినా, ఎవ్వరూ చూడకపోయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ దాచుకున్న డబ్బుతో హాయిగా బతక్క ఇంకా కొన్ని కోట్ల రూపాయలు 100,000 రూపాయలు మిగిలేటువంటి అవకాశం ఉన్న చాలామంది రిటైర్డ్ పర్సనాలిటీస్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఒక్క పైసా కూడా వాళ్ళ పెన్షన్లో బయటికి తీయకుండా ఇంకా బతుకుతాం, ఇంకా ఎన్నేళ్ళో బతుకుతాం, 100 సంవత్సరాలు బతుకుతాం అన్నట్టుగా అనుకుంటూ రేపు పొద్దున్న ఏమవుతుందో మనల్ని ఎవరు చూస్తారు, మనం కనుక ఇలాగ విచ్చలవిడిగా దాన ధర్మాలు చేసేస్తే, సాయం చేసేస్తే అనేటువంటి ఉద్దేశంతో ఒక్క పైసా కూడా సమాజ హితం కోసం లేదా సమాజంలో అన్నార్థుల కోసం ఖర్చు పెట్టేటువంటి వ్యక్తులు కరువు అవుతున్నారు. నిజమే, వైద్య ఖర్చుల కోసం మేము దాచుకోకపోతే రేపు పొద్దున్న నువ్వు చూస్తావా ఈ కబుర్లు, కళ్ళబొల్లి, ఈ చొప్పనాతి మాటలన్నీ చెప్తున్నటువంటి మీరు చూస్తారా అని నన్నే ప్రశ్నించచ్చు. నిజమే, ఎవరో చూస్తారని మనం అనుకోకూడదు. కాబట్టి వృద్ధాప్యంలో మనకి సంబంధించినంత వరకు, అవసరాలకు సంబంధించి దాచుకోవటం వరకు సబబే. కానీ ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బతికిద్దాం అనుకున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బతకగలిగారా? సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని బతికించుకోగలిగామా? త్రివిధ దళాల అధిపతి అయినటువంటి ఒక మంచి సమున్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి, ఆయనతో పాటుగా ఒక 14 మంది వీర దేశం కోసం పాటుపడినటువంటి గొప్ప గొప్ప సైన్యాధిపతులు, వాళ్ళందరినీ మనం బతికించుకోగలిగామా? అంటే బతుకు మన చేతుల్లో లేనట్టే చావు కూడా మన చేతుల్లో లేదు. కానీ మనం భవిష్యత్తుని బాగా ఊహించుకునే వ్యక్తులలో మనిషి ఒకడు, మనిషే ప్రథముడు. అక్కడి నుంచే అథముడుగా తయారయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కూడబెడుతూ ఉంటాడు. ఇంకా 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 మనవలు, మూడు మనవలు పుట్టినా సరే వీడి సంపాదన, వీడి యొక్క తాపత్రయం తగ్గదు. కానీ చివరికి ఆల్ ఆఫ్ ఎ సడన్ అతను టుపుక్కుమంటాడు. అలా అన్నప్పుడు అతను
ఏవో సాధించాలి అని అనుకుని ఏవో సాయాలు చేసేయాలి చాలా పెద్ద పెద్దవి చేద్దాం అనుకున్నాను అనుకున్నవి ఏమైనా నెరవేర్తాయా? కాబట్టి ఈ రోజే మనది, ఈ గంటే మనది, ఈ నిమిషమే మనది, ఈ సెకనే మనది, ఈ క్షణమే మనది. కాబట్టి ఈ క్షణంలో మనకి ఏమనిపించిందో ఆ మంచి పని చేసేటువంటి ప్రయత్నం మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ నేను కూడా తృప్తిపడ్డాను. ఒక చిన్న విషయం చెప్పడానికి సంకోచించను, ఎందుకంటే ఒక నెల రోజుల క్రితం ఏదో చిన్నపిల్లలు బాగా ఇష్టపడేటువంటి నూడిల్స్ లాంటివి లేదా అటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండేటువంటి ఒక పెద్ద ప్యాకెట్ తేవటం జరిగింది. తెచ్చి మా పిల్లలందరినీ ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలు బంధువులు పిల్లలు ఒకరోజు గెట్ టుగెదర్ వస్తున్నారు అనేటప్పటికి వాళ్ళందరూ ఒరే దీంతో మీరందరూ కూడా హ్యాపీగా మంచి సేమియా లాంటివి చేసుకుని మీరు తినచ్చు అంటే యాక్ ఈరోజు సేమియాలు ఏం తింటున్నారు పెద్దనాన్నగారు, ఈరోజు సేమియాలు ఏం తింటున్నాం, ఇలాంటివి అవుటేటెడ్ ఇవి కాదు, మేము నూడిల్స్ లేకపోతే బయటికి వెళ్ళిపోయి పిజ్జాలు బర్గర్లు అలాంటివి ఏవో తింటాం అని ఈ తెచ్చినటువంటి దాన్ని అరే రే ఎందుకు తెచ్చామా అనిపించే రీతిలో మాట్లాడటం జరిగింది. మాటలు చిన్నపిల్లల దగ్గర నుంచి వినిపించడం జరిగింది. ఇదేంట్రా ఇలా అయింది అని నొచ్చుకునే లోపు నాకు మా అపార్ట్మెంట్లో ఉండే వాచ్ ఉమెన్ తన పిల్లల్ని తీసుకునేందుకో నా ఫ్లాట్కి వచ్చింది. ఏమ్మా ఏమనుకోకపోతే ఈ ప్యాకెట్ తీసుకోగలవా, మీ పిల్లలు ఇటువంటివి తింటారా అంటే అయ్యో అదేంటి స్వామి ఎందుకు తినరు, తింటారండి బాగా హ్యాపీగా తింటారు ఆనందిస్తారు అనేటప్పటికీ అది 200 రూపాయలు కిమ్మత్తు ఉండేటువంటి ఆ ప్యాకెట్ని ఆవిడకి ఇవ్వటం జరిగింది. కానీ 200,000 రూపాయలు మనం సాయం చేసిన కృతజ్ఞతగా ఉండేటువంటి వ్యక్తులు మన దగ్గర బంధువులు లేదా దగ్గర వాళ్ళు స్నేహితులు బంధువులు ఎవరైనా కానివ్వండి, కన్న కొడుకు కూతుళ్ళే కానివ్వండి, వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేనంత ఆనందాన్ని ఆవిడ కళలో చూడటం జరిగింది. ఆ ప్యాకెట్ తీసుకుంటున్నప్పుడు ఆ పిల్లలిద్దరూ ప్యాకెట్ కేసు చూస్తున్నటువంటి ఆ చూపులు మనం ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు ఇటువంటి వాళ్ళ మీద అనిపించేలా చేస్తాయి. ఆ మాటకు వస్తే నా స్థితికి ఆ 200 రూపాయలు అనేది చాలా చిన్నపాటి సాయం. కానీ చిన్నపాటి సాయానికి సామి థ్యాంక్స్, 200 ఏళ్ళు చల్లగా ఉండాలా అని దీవించారు అంటే మనం అలాంటి వ్యక్తుల్ని గమనించి గుర్తించి అటువంటి వాళ్ళకి కనుక మనం సాయం చేయగలిగితే దైవం డెఫినెట్గా మనకి 10 ఇంతలు సాయం చేస్తాడు. అసలు 10 ఇంతలు చేయాలనే స్వార్థంతో ఎందుకు చేయాలి సాయం? మనకిచ్చిందే ఎక్కువ. భగవంతుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. ఇంతకన్నా హీనమైన దరిద్రమైన అభాగ్యమైనటువంటి స్థితిలో ఎంతోమందిని మనం సమాజంలో చూస్తున్నాం. అటువంటి వాళ్ళకన్నా మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఇది భగవంతుడికి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యమే కావచ్చు. కానీ ఆ పుణ్యం మళ్ళీ నిలబడి మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఏ నల్లిగానో బల్లిగానో చీమగానో దోమగానో కాకుండా మానవత్వం ఉన్న మనుషులుగా బతకాలి, మనం జన్మించబడాలి అంటే ఇటువంటి సాయాలు కొన్ని కొన్ని చేస్తూ ఉండాలి. ఇది మచ్చుకు చెప్పాను, నేను ఏదో గొప్ప చేశానని కాదు. అలాగే ఆ అమ్మాయి చాలా ఖర్చు పెట్టేసిందని చెప్పట్లే, కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాలని మనం పదే పదే వినాలి. వినాలంటే ఎవరో ఒకరు చెప్పాలి. ఒక్కోసారి చర్విత చర్వణంగా బోర్ కొట్టే విధంగా ఈయనేవో చెబుతున్నాడు, కానీ ఇందులో ఎన్ని ఆచరించగలం? అసలు ఆ మాటకు వస్తే ఆయన ఎన్ని ఆచరిస్తాడు? పొలవుని చెప్పగలడు కాబట్టి, నోట్లో మాటలు ఉన్నాయి కాబట్టి ఓ చెప్పుకుంటూ పోతున్నాడు అని నా ఎదురుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో కొంతమంది అనుకోవచ్చు. అయినా సరే నేను చెప్పడం ఆపను. ఏమో ఈరోజు మీరు వినకపోవచ్చు, రేపు వినకపోవచ్చు, ఎల్లుండి వినకపోవచ్చు, కానీ అవతలెల్లుండి ఏం చెప్పాడా ఈ సూర్యబాబు, ఏం చెప్పాడా వినిచూద్దాం అని అనిపించవచ్చు. విన్న దాంట్లో ఆ 10 నిమిషాల్లో ఆ 15 నిమిషాల్లో ఒక్క అర నిమిషం తాలూకు మంచి విషయం మీ మెదడులోకి ఎక్కచ్చు. అది చాలు నాకు, నా జీవితానికి అది చాలు. ఆ మంచి విషయం ఎప్పుడైతే మీ బుర్రల్లోకి ఎక్కిందో ఆహా సాయం అంటే పెద్దది కాదు, చిన్నది చేసినా చాలు అని అనుకునే తత్వం మీలో ఎప్పుడైతే ప్రబలిందో
అక్కడి నుంచి మీరు సాయం చేయటం మొదలు పెడితే మీరు సాయం చేసేటువంటి స్థితికి రావడానికి పరోక్షంగా అంతో ఎంతో కారణం నేను అయ్యాననేటువంటి గర్వం లేదా ఆ భావన నాలో తొణికిసలాడితే నా మనసు కూడా ఉల్లాసంగా పరిభ్రమిస్తుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంతో గంతులు వేస్తుంది. ఇది నమ్మండి, చేద్దాం. ఎవరికి వీలైనంత సాయం అంత చేసేటువంటి ప్రయత్నం నేనే కాదు, మీరే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కూడా ఇటువంటి సాయాలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగని మనం చీకటం లేదని కాదు, ఎక్కడ విపత్తు సంభవించినా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వ్యక్తులు కూడా ఒక ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళు సైతం చెయ్యలేనంత సాయాన్ని చేస్తున్నారు. మనం సమాజంలో అటువంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. అందుకని ఎవరిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించాలని, వాళ్ళ మీద నింద పడాలని, నిందలు వెయ్యాలని, వెటకరించాలని నా భావన కాదు. మనందరం కూడా మార్పు తెచ్చుకోగలిగితే మనుషులుగానే కాకుండా మంచి మనుషులుగా, మానవత్వం ఉన్న మనుషులుగా, సాయం చేసేటువంటి వ్యక్తులుగా మారతామని భావనతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరుగుతుంది. విన్నందుకు ధన్యవాదాలతో మీ నూజెండా శుభ్రం.